ముందుగా మీరు చూస్తారు, ఈరోజు మొదటి రోజే ఇంత పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది. మేమేందుకంటే మేము చేసిన అభివృద్ధి ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో 1600 కోట్లతో ఎల్బినా నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు మా ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో, కేటీఆర్ గారి ఆశీర్వాదంతో, జిల్లా మంత్రుల ఆశీర్వాదంతో చేయడం జరిగింది. మాకు ప్రతి ఒక్క కార్పొరేటర్ కూడా 11 మందిలో ప్రతి ఒక్కరు 70 కోట్ల నుంచి 100 కోట్ల దాకా అభివృద్ధి కార్యక్రమాలు చేసారు. దాంతోపాటు ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి ట్రంక్ లైన్లు కూడా సుందరీకరణ, అంటే ట్రంక్ లైన్ కూడా రిపేర్ చేసి కొత్త చేయడం, అలాగే మన 448 కోట్లతో ఫ్లైఓవర్లు స్కైవేలు చేయడం జరిగింది. అదేవిధంగా 325 కోట్లతో ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చే కార్యక్రమం, సీఎం తీసుకొచ్చిన ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఇంటికి చెందే విధంగా మా కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా లబ్ధి చేకూర్చే విధంగా కూడా మేమంతా కూడా పనిచేసాం. కాబట్టి ఇవాళ ఎక్కడ లేని విధంగా ఎల్బీ నగర్లో ప్రజాదరణ ఉంది. ఎల్బీ నగర్కు అంటే ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి నియోజకవర్గం, ముఖ్యమంత్రి ఏ ఒక్క ఆదేశాలు ఇచ్చినా కూడా చూచా తప్పకుండా పనిచేసేటువంటి క్యాడర్ ఇది ఉంది. కాబట్టి ఇవాళ మెంబర్షిప్ లాగా